हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक एपी पॉलिस 2022 रिलेटेड मेन मन अप्लाई तरह एग्जाम सेंटर्स अनेक पड़ता है दाने गुरी मन वीडियो तेजुटे ट्राई चाहे मेन एवरते एपी पॉलिस एपी स्टूडेंट्स रास्टे वाले पड़ता है इनके एपी पॉलिस स्टूडेंट्स रास्ते वाले पड़ता है अभी मन क्लारी वाट वीडियो तेजुटे ट्राई चाहे वीडियो अने इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई చేయండి। ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి। ఇంకా ఏంటంటే మన ఛానల్ ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్ గా మనకి ఏపీ పాలిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది। చాలా మంది అయితే అప్లై చేస్తూ కూడా ఉన్నారు, మెజారిటీ అప్లై అయితే చేసేశారు। మరి ఈ యొక్క అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి కదా, అందులో సెంటర్స్ అనేవి ఎక్కడ వేస్తారు, ఇదే చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట। ఫస్ట్ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ ఏపీ పాలిసెట్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళకి సెంటర్స్ ఎక్కడ పడతాయి అన్నది మనం ఒక్కసారి తెలుసుకుందాం। ఇక్కడ వాళ్ళకి సెంటర్స్ ఎక్కడ పడతాయి అంటే వాళ్ళు ఏదైతే డిస్ట్రిక్ట్ లో ఉన్నారో సేమ్ అదే డిస్ట్రిక్ట్ లో వాళ్ళ నియర్ బై ఏవైతే మనకు ఈ యొక్క కాలేజెస్ లో కండక్ట్ చేస్తారు కదా, అలాంటి దాంట్లో వాళ్ళకి సెంటర్ పడటం అనేది జరుగుతుంది। మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక వితిన్ 10 కిలోమీటర్స్, అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ లోనే మీకు సెంటర్ అనేవి పడతాయి। కాబట్టి ఏపీలో ఉండి ఏపీ పాలిసెట్ కి అప్లై చేసిన వాళ్ళకి సెంటర్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు। వేరే డిస్ట్రిక్ట్ అనో లేదంటే ఎక్కడో లాంగ్ అనో ఇలాంటివి ఎక్కడా కూడా పడవు। మీరు ఎక్కడైతే ఉన్నారో సేమ్ అది ఆ యొక్క వితిన్ 10 కిలోమీటర్స్ రేంజ్ లోనే మీకు సెంటర్స్ అనేవి పడతాయి, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు। మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అన్నా అప్లై చేసుకోండి, ఆ డిస్ట్రిక్ట్ లో మీరు ఉన్న లొకేషన్ కి వితిన్ 10 కిలోమీటర్స్ లో మీ సెంటర్స్ అయితే ఉంటాయి। కాబట్టి ఈజీ సెంటర్స్ కి వెళ్ళొచ్చు, అది కూడా ఎగ్జామ్ కి మీరు ఒక 1 or 2 అవర్స్ బిఫోర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది। ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా నేను కమింగ్ వీడియోస్ లో అయితే క్లియర్ గా అయితే చెప్తాను, బట్ సెంటర్స్ గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు। ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీ పాలిసెట్ కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి సెంటర్స్ అనేవి ఎక్కడ పడతాయి, ఇదే చాలా వరకు మనం తెలుసుకోవాల్సింది। ఇక్కడ మనకు ఈ యొక్క ఏపీ పాలిసెట్ కి సంబంధించి తెలంగాణలో మెయిన్ మెయిన్ డిస్ట్రిక్ట్ లో కొన్ని కాలేజెస్ ని అయితే సెలెక్ట్ చేసి దాంట్లో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్గా అయితే వేస్తారనమాట। అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే తెలంగాణ స్టేట్ నుంచి ఏపీ పాలిసెట్కి అప్లై చేస్తూ ఉంటారో ఇక్కడ వాళ్ళకి తెలంగాణ స్టేట్లోనే కొన్ని కాలేజెస్లో అది కూడా స్పెసిఫిక్గా కొన్ని డిస్ట్రిక్ట్ కొన్ని కాలేజెస్లో మనకు సెంటర్స్గా వేస్తారు। అంటే తెలంగాణ నుంచి అప్లై చేసే స్టూడెంట్స్ తెలంగాణలోనే ఎగ్జామ్ రాస్తారు, ఏపీలో ఏం సెంటర్స్ అయితే పడవు, తెలంగాణలోనే సెంటర్స్ అయితే ఉంటాయి। అవి కూడా కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయన్నమాట, ఎక్కువగా ఉండవు। అది కూడా మెయిన్ ఏదైతే క్యాపిటల్ ఉంటుందో అక్కడ ఆ యొక్క స్టేట్లో అంటే మనకు ఆ యొక్క డిస్ట్రిక్ట్లోనే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మనకు ఈ యొక్క మెయిన్ సెంటర్గా పడే అవకాశాలు అయితే ఉంటాయి। కాబట్టి ఎక్కడ సెంటర్స్ పడతాయన్నది ఐడియా అయితే వచ్చేసింది కదా, దాని గురించి పక్కన పెట్టేసేయండి। హాల్ టికెట్స్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, బట్ అంతకంటే ముందు మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వండి। సైమల్టేనియస్లీ మీకు ఏదైతే పాలిసెట్ ఫర్దర్గా జరగబోతుందో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి। అంటే మనకు ఏదైతే నేర్చుకున్న కాన్సెప్ట్ని కొంచెం క్లారిటీగా నేర్చుకుంటే చాలన్నమాట, పాలిసెట్కి కూడా మీరు ప్రిపేర్ అయిపోయినట్టే। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।